అండి, మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం. మష్రూము, ఉల్లిపాయలు, టమాటాలు, ఉప్పు, కారం, మసాలా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు చిన్నగా కోసుకోవాలి. పొడవుగా పచ్చిమిరపకాయలు కోసుకోవాలి. మష్రూమ్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కదా, తొక్కలు తీసుకుని అవి చిన్న ముక్కలు కోసుకోవాలి. కోసుకున్నాను కదా మష్రూమ్ కూడా. టమాటాలు కోసుకోవాలి. బొడ్లు తీసుకుని చిన్న ముక్కల కింద మిక్సీ జార్ వేసుకుని ఆడుకోవాలి. మిక్సీ టమాటా జ్యూస్ కింద ఆడుకోవాలి. ఆడేసాను జ్యూస్. పానం పెట్టి ఆయిల్ వేసాను తగినంత. ఆయిలు, ఉల్లిపాయలు దొరగా ఆగాలి. దొరగా వేపుకోవాలి. పెద్ద మంటి మీద వేపుకోవాలి. ఉల్లిపాయలు మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేయలేదు చూస్తున్నాను మూత తీసి. ఉల్లిపాయలు వేయిపోయే మసాలా 2 స్పూన్లు మసాలా పచ్చివాసన పోయేవారు కలుపుకోవాలి. టమాటా పేస్ట్ ఆడుకున్నాం కదా, పేస్ట్ అంతా వేసుకోవాలండి. పేస్ట్ కూడా మగ్గాలి కదా. మూత పెట్టుకుని మూత తీసి చూసుకున్నాను, మగ్గిపోయింది. మష్రూమ్ వేసుకోవాలి అందులోని. మష్రూమ్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్నాం కదా ఉప్పు. 1 స్పూన్ ఉప్పు. ఉప్పు చాలాపోతే ఉప్పు వేసుకొచ్చి బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా పట్టాలి. మూత పెట్టుకున్నాను. కొత్తిమీర కోసుకుంటున్నాను. మగ్గిందో లేదో చూసుకుంటున్నాను. మగ్గింది. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇంకా కొంచెం తగ్గిపోవాలి. మగ్గిపోయింది బాగానే. కారం వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకోవాలి తగినంత వాటర్. మూత పెట్టుకుని మూత తీసి చూసుకున్నాం కదా, మరిగిపోయింది. కొత్తిమీర వేసుకుంటున్నాను. 10 నిమిషాల నుంచి కొత్తిమీర ఉడకాలి కదా. చిన్న మంట మీద అది ఒక కూర రెడీ. టేస్ట్ చేస్తున్నారు. బాగుంది, సూపర్. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.